విశాఖ ఉక్కు సంక్షోభం పరిష్కార మార్గాలపై కేంద్రం దృష్టి పెట్టింది స్టీల్ ప్లాంట్ లో వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు ఏకంగా కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖకు రానున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం కంటే యాజమాన్య బాధ్యతలను సేల్ కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది విశాఖ ఉక్కు పరిరక్షణపై కేంద్రం దృష్టి సారించింది మూడున్నరేళ్ల క్రితం నీతి ఆయోగ్ సూచనల ప్రకారం విశాఖ ఉక్కు పరిరక్షణపై కేంద్రం దృష్టి సారించింది మూడున్నరేళ్ల క్రితం నీతి ఆయోగ్ సూచనల ప్రకారం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ ప్రకటించింది కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మిక వర్గం రాజకీయ పక్షాలు అలు పెరగని పోరాటం చేస్తున్నాయి ఆర్థిక నష్టాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి శాశ్వత గరువులు లేకపోవడంతో ఖనిజాల దిగుమతికి భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది ఫలితంగా ఆ ప్రభావం ఉత్పత్తి మీద కూడా పడింది కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిన నేపథ్యంలో ఆర్ఐఎన్ఎల్ భవితవ్యంపై కొత్త ఆశలు చిగురుస్తున్నాయి ఇప్పటి వరకు నిర్ణయాలన్నీ ఢిల్లీ స్థాయిలో తీసుకున్న ఎన్డీఏ సర్కార్ తొలిసారి క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనంపై ఫోకస్ పెట్టింది పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత వాస్తవ స్థితిని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి రావడం ఇదే తొలిసారి రెండు రోజుల సమీక్షలలో భాగంగా హెచ్డి కుమారస్వామి విశాఖ హైదరాబాద్లో పర్యటిస్తారు ఆర్ఐఎన్ఎల్ ఎన్ఎండిసి ఉన్నతాధికారులతో విస్తృతమైన సమీక్షలు చేయనున్నారు కేంద్ర మంత్రి ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో ఉంది భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని భారీ విస్తరణకు ఆర్ఐఎన్ఎల్ వెళ్లింది ఆ దిశగా చేసిన అప్పులు వడ్డీలు పెరిగిపోవడంతో ఆర్థిక నష్టాలు మొదలయ్యాయి శాశ్వత గనులు లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోతూ వచ్చింది కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటన వెనుక ప్రభుత్వం తీసుకున్న స్పష్టమైన వైఖరి ఉందని తెలుస్తోంది ప్రస్తుతానికి ప్రైవేటీకరణ అంశం పక్కనబెట్టి స్టీల్ ప్లాంట్ను గాడిలో పెట్టే మార్గాలు వెతకడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం కేంద్ర మంత్రి పర్యటనలో స్టీల్ ప్లాంట్ విజిట్ తర్వాత ఎన్ఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు కుమారస్వామి తాజా పరిణామాలతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కత్తి తాత్కాలికంగా తొలగిపోయినట్లే కనిపిస్తోంది